గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తన గ్రంథం నుండి 85వ కీర్తన 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 85వ కీర్తన 10వ వచనం. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. ఈ మాటను మనం చూసినప్పుడు ఇందులో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి కృపా సత్యాలు, రెండు నీతి సమాధానాలు. మన జీవితమే ఒక పరీక్ష. ఈరోజు చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఎగ్జామ్ రాసే విద్యార్థి మాత్రమే కాదు, ఆల్రెడీ సెటిల్ అయిపోయిన ఒక ఉద్యోగస్తుడికి, లేక ఇంట్లో పని చేసుకుంటున్న ఒక హోమ్ మేకర్గా ఉంటున్న ఒక గృహిణికి, ఎవరికైనా సరే ప్రతిరోజు కొన్ని ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఒక పరీక్ష లాంటిదే. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్షలో కూడా మనం గెలవాలి అంటే ఈరోజు మూడు విషయాలు మన మైండ్లో పెట్టుకుని మనం ముందుకు వెళ్తే మన జీవితం ఖచ్చితంగా విజయవంతంగా ఉంటుంది. ఏంటది? ఒకటి, నీతి ఎక్కడుంటుందో అక్కడ సమాధానం ఉంటుందని వాగ్దానం బైబిల్లో ఉంది, చదివిన వాక్యంలో. రెండు, సత్యం ఎక్కడుంటుందో అక్కడ కృప ఉంటుందని వాగ్దానం ఉంది. అంటే మనం ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడితే సత్యము మనకి దేవుని కృపను తీసుకొస్తుంది. ఎప్పుడు నీతి యథార్థతలో ఉంటే దానికి ఫలముగా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. వీటితో పాటు మూడోది ఏంటంటే కష్టించి పనిచేయుట, పెందల కాడే లేచి ప్రయాసపడుట. అందుకనే 110వ కీర్తనలో 3వ వచనంలో కీర్తనకారుడు దావీదు భక్తుడు అంటారు, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదరు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచువల అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేదరు. అరుణోదయ గర్భములో నుండి వచ్చేదరంటే అరుణోదయం అంటే ఉదయమే లేచి వస్తారు. యుద్ధ సన్నాహ దినమున ఎలా వస్తారు? పరిశుద్ధ అలంకృతులై వస్తారు. ఇందులో రెండు మాటలు, పరిశుద్ధ అలంకృతులై అరుణోదయం నుండి. అనగా పరిశుద్ధతలోనే సత్యం ఉంటుంది, నీతి ఉంటుంది. అరుణోదయంలో నుండే రావడం అంటే కష్టపడి పనిచేసే, ఉదయమే లేచి పెందలకాడే లేచి పనిచేసే జీవితం ఉంటుంది. ఈ మూడు మనం మధ్యలో పెట్టుకుందాం. హార్డ్ వర్క్, ట్రూత్ అండ్ రైట్షియస్నెస్. అనగా కష్టించి పెందల కాడి లేచి ప్రయాసపడుట. ఎలా ప్రయాసపడుట? సత్యముతోనూ నీతితోనూ. మనం ప్రయాసపడితే దానికి దేవుడిచ్చేది ఏంటట? సత్యం ఉన్న చోట ఆయన కృప ఉంటుంది, నీతి ఉన్న చోట సమాధానం ఉంటుంది, కష్టించి పనిచేసిన చోట ఆయన ఫలం ఉంటుంది. పనివాడు జీతానికి పాత్రుడు. కాబట్టి చాలామంది జీవితాల్లో కష్టం ఉంటుంది కానీ నీతి సత్యాలు ఉండవు. నీతి సత్యాలు లేనప్పుడు మన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయిపోద్ది. ఎరుకో పట్టణాన్ని జయించిన ఇశ్రాయేలీయులు హాయి పట్టణాన్ని కూడా జయిద్దాం అనుకున్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చింది, కానీ జయించలేకపోయారు. కారణం ఏంటంటే నీతి తప్పారు. నీతి లేని చోట దేవుని కృప, దేవుని సమాధానం, దేవుని విజయం ఉండదు. గొలియాతు చాలా యుద్ధవీరుడే, గొలియాతు చాలా మంచిగా ట్రైన్ అయిన యుద్ధవీరుడే, కానీ అతని జీవితంలో దేవుని కృప లేదు, అందుకని అతడు జయం పొందలేదు. మనం విజయవంతులుగా ఉండాలి అంటే దేవుని కృప మనకి ఎంతో అవసరం. ఆ కృప మనకు కావాలంటే సత్యములో మనం నడవాలి. దేవుని వాక్య సత్యాన్ని తెలుసుకుని మనం ప్రతి సమయంలో సత్యమే మాట్లాడదాం, నీతిగా ఉందాం, పెందల కడే లేచి కష్టించి పనిచేద్దాం. ప్రతి పోరాటంలో దేవుడు మనకి విజయం ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభువ, మా జీవితం అనే ఒక పరీక్షలో ప్రతి దినము విజయవంతులుగా మేము నిలిచిటకు నీ పరిశుద్ధత, నీ సత్యములో, నీ నీతిలో నడిచే జీవితము, పెందల కాడ లేచి ప్రయాసపడి పనిచేసి నీ కృపను పొందుకునే భాగ్యము మాకు దయచేసి, నీ విజయములో, నీ రక్షణానందములో, నీ శాంతి సమాధానములో, నీ యొక్క సంరక్షణలో మేము నిలిచే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అని దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధ ఆత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.